మారడంతో చైనా మళ్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పనులకు దిగుతోంది. తూర్పు లడక్ ప్రాంతంలో చైనా తాజాగా తన సేనలను రంగంలోకి దించింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ సహకారంతో మనాలీ టు లడక్ మధ్య ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల మేర కొత్త సొరంగాన్ని తవ్వేందుకు రంగం సిద్ధమైంది. 2024 నాటికి ఈ సొరంగం సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 5000 మీటర్ల ఎత్తున షింకున్లా పాస్ వద్ద 4.5 మీటర్ల పొడవున సొరంగ మార్గం నిర్మించనున్నారు. ఈ మార్గం సిద్ధమైతే ఏడాది పొడవున నిరంతరాయంగా వాహనాలు లడక్కి వెళ్లి రావచ్చు. కొత్త సొరంగ మార్గ నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. గతేడాది చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మనాలీ టు లేహ్ రహదారిని డబుల్ రోడ్డుగా మార్చారు. సాధారణంగా ప్రతి ఏటా మంచు కురిసే సమయంలో జమ్మూ టు శ్రీనగర్, శ్రీనగర్ టు లేహ్, మనాలీ టు లేహ్ రహదారులు 6 నెలల పాటు మూతపడతాయి. మనాలీ టు లడక్ రహదారి మధ్య రోహంతాంగ్ పాస్ వద్ద భారీ సొరంగాన్ని పూర్తి చేయగా దానిని గతేడాది ప్రధాని ప్రారంభించారు. కొత్త టన్నెల్ అందుబాటులోకి వస్తే మనాలీ టు లడక్ మధ్య రాకపోకలు నిరంతరాయంగా జరగనున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైనా సరిహద్దుల వెంట మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుంది. అరుణాచల్ ప్రదేశ్తో పాటు హిమాచల్, కశ్మీర్లో పలు రహదారుల పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది.